నెల్లూరు నగరం సంతపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ, యువతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో 100,000 మంది ఓటును వినియోగించుకుని కీలక పాత్ర పోషించారని చెప్పారు. ప్రధానంగా 4.4 లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే టీడీపీ లక్ష్యమన్నారు. ఆకలి తీర్చడమన్నది భారతీయుల సాంప్రదాయమని, కానీ ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల రద్దు ద్వారా పేదల కడుపు కొట్టింది జగన్మోహన్రెడ్డి పాలన అని మండిపడ్డారు. తొలి దశలో 183 అన్నా క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మిగిలిన 20 క్యాంటీన్లను కూడా తదుపరి దశలో ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. అన్నా క్యాంటీన్లతో పేదవారి ఆకలి తీరుస్తామని హామీ ఇచ్చారు. యువతకు మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు రావాలి. నైపుణ్యవంతులుగా, విజ్ఞానవంతులుగా యువత తీర్చిదిద్దబడాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా మా ప్రభుత్వం నేటి యువతకు ప్రాధాన్యతనిచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటుకి అనేక రకాలుగా వర్క్షాపులు ఏర్పాటు చేయడానికి, యువతకి అవసరమైనటువంటి స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, రాష్ట్రంలో ఉన్న 310 ఇంజనీరింగ్ కాలేజీలు, 1400 డిగ్రీ కాలేజీలు, 267 పాలిటెక్నిక్ కాలేజీలు, 516 ఐటీఐ కాలేజీలు, దాదాపుగా 440,000 మంది యువతకి వాళ్ళకి నచ్చినటువంటి, వాళ్ళకి ప్రయోజనకరం కలిగేటువంటి, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి కోర్సులను వాళ్ళకి ఈ స్కిల్స్ డెవలప్మెంట్కి ఏర్పాటు చేయాలి. అది ఈ ఆర్థిక సంవత్సరం నుంచి, ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభిద్దామనేటువంటి నిర్ణయం కూడా చేసి, దీనికి అవసరమైన చర్యలను కూడా తీసుకోవడానికి చర్యలు చేపట్టడం చేస్తూ వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి దీనికి కూడా ఇవాళకి ఇప్పటికే ఈ స్కిల్ ప్రొఫైల్స్ని ఏర్పాటు చేయడం, స్కిల్ ప్రొఫైల్స్నే కాదు, దానికి అవసరమైన స్కిల్ సెంటర్స్లో కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక విభాగాలను ఏర్పాటు చేయడానికి కూడా ఇవాళ ప్రభుత్వం ముందుండి శిక్షణల ద్వారా ప్రతి ఒక్కరికి భవిష్యత్తుని వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకునేటట్లు, ఈ యొక్క నైపుణ్యాభివృద్ధికి మనం పెద్ద ఎత్తున వాళ్ళకి సహకరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ యువత ప్రధానంగా మొన్న జరిగిన ఎన్నికలు, ఈ ఎన్నికల్లో దాదాపు 200,000 మంది యువత వివిధ రాష్ట్రాల నుంచి, ఈ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఓటుని వినియోగించుకోవాలని, వాళ్ళ కుటుంబాలను కూడా ఏమైనా వేరే ఆలోచనలుంటే ఆలోచనల మార్పు చేసి కూటమి విజయానికి మీరందరూ సహకరించాలని చెప్పి దాదాపు 53 ప్రత్యేక రైళ్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి వేస్తే, ప్రతి రైలు కూడా కిటకిటలాడుతూ మన రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని తిరిగి వాళ్ళ యొక్క ఉద్యోగాలకు, వాళ్ళ ప్రస్థానాలకు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఏసీ ట్రైన్లు వేస్తే ఏసీ ట్రైన్లలో కొన్ని సీట్లు మాత్రమే ఏసీ కంపార్ట్మెంట్లలో ఉంటాయి, కానీ క్రిక్కిరిసిపోయినాయి. ఒకటికి 2 ఇంతలు 3 ఇంతలు జనాభా ఏసీ కంపార్ట్మెంట్లలో, ఏసీలు పనిచేయకపోయినా డోర్లు తీసుకొని వేలాడుతూ ఈ రాష్ట్రానికి వచ్చి ఒక అన్యాయపు, ఒక దుర్మార్గపు పరిపాలనను అంతమొందించడానికి ఈ రాష్ట్రంలో యువత ఏ ప్రాంతంలో ఉన్నా నడుం బిగించింది. వివిధ దేశాల్లో ఉన్నటువంటి యువత ప్రత్యేకమైన విమానాల్లో వచ్చి రాష్ట్రంలో వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళి ఎన్నికల్లో ప్రచారం చేయడమే కాదు, స్వయంగా ఓటు వేసి వేయించి తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలనని, రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉండాలని కూటమిని ఆశీర్వదించి
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి యువతకి పెద్ద ఎత్తున అందుబాటులో ఉండాలి ఈ ప్రభుత్వం. యువత ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మా ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక పట్టెడు అన్నం పెడతాం, ఆకలి అని అంటే ఎవరొచ్చినా పట్టెడు అన్నం పెడతాం. ఆకలి తీర్చడం అనేటువంటిది భారతీయులుగా, హిందువులుగా, ఆంధ్రులుగా, ప్రతి మతం కులంలో ఉన్నటువంటి అందరూ కూడా చేసేటువంటి పని. కానీ అత్యంత దుర్మార్గమైన హేయమైనటువంటి చర్య వైసీపీ పరిపాలన అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను రద్దు చేయడం. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదవర్గాల వాళ్ళు, పనులు చేసుకునేటువంటి వాళ్ళు, కూలీ పనులకు వచ్చేటువంటి వాళ్ళు తక్కువ మొత్తంతో కడుపు నిండా భోంచేసి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉంటే ఆ అన్నా క్యాంటీన్లను రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. కాబట్టి ఇవాళ తిరిగి అన్నా క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించాలి, ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చర్యలు చేపట్టాం. గతంలో అక్షయ పాత్ర ద్వారా ఈ అన్నా క్యాంటీన్లకి అవసరమైన ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తీసుకొచ్చి వాళ్ళకి తక్కువ ధరకే కడుపు నింపే కార్యక్రమాన్ని గతంలో ఏ విధంగా చేశామో ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్లు అన్నింటినీ రీఓపెన్ చేయాలని, దానికి అవసరమైనటువంటి 5 సంవత్సరాలు వాటిని మూసేసినటువంటి గత ప్రభుత్వాలకి విరుద్ధంగా ఈ యొక్క 188 అన్నా క్యాంటీన్లు ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి. ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్న 188 అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి అన్నా క్యాంటీన్లని మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి దానికి త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అక్షయ పాత్ర సంస్థని కోరాం. అలాగే అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆ యొక్క అన్నా క్యాంటీన్లన్నీ పునర్నిర్మాణం, పునరుద్ధరణ జరుగుతుంది. 188 అన్నా క్యాంటీన్లు, ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు వెంటనే మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. దానికి కూడా ఒక ముహూర్తం నిర్ణయించి ఒకేసారి 188 క్యాంటీన్లు ఈ రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ ఫేజ్ మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి తేదీ ఖరారు చేస్తున్నాం. ఇవి కాక రెండో విడతలో మరొక 20 అన్నా క్యాంటీన్లకి డిమాండ్ ఉంది. మొత్తం మీద 203 క్యాంటీన్లు మొత్తం మీద రాష్ట్రంలో ఉంటాయి. ఇవాళ 183 క్యాంటీన్లు మొదలైతే మరొక 20 క్యాంటీన్లు కూడా ఆయా సెంటర్లను గుర్తించారు. గుర్తించి కొత్త అన్నా క్యాంటీన్లు అవసరమైన దానికి నిర్మాణాలు జరగాల్సింది ఉంది. వాటిని కూడా నిర్మాణం చేస్తూ సెకండ్ ఫేజ్లో, అంటే అవి కూడా ఎక్కువ సమయం లేకుండా 2-3 మాసాల్లోనే ఆ 20 అన్నా క్యాంటీన్లను కూడా మనం అమల్లోకి తేవాలి. పేదవాళ్ళకు పట్టడి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి ప్రజాహితమైనటువంటి, రైతు హితమైనటువంటి, కార్మిక హితమైనటువంటి, అలాగే యువతకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాల మీద కేబినెట్ నిర్ణయాలను నిర్ణయించి వాటిని ఇప్పటికే మీడియా ద్వారా చెప్పడం జరిగింది. దీనిలో మరొక విషయం కూడా చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని
స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీలు అన్నీ రెగ్యులర్ యూనివర్సిటీ కాకుండా ఒక ప్రత్యేక యూనివర్సిటీలో అనుసంధానమైతే కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ కానీ ఈ మెడికల్ కౌన్సిల్ మెడికల్ కాలేజెస్కి ఒక నిబద్ధత నిర్దేశితమైన ఆదేశాలు ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ మెడికల్ యూనివర్సిటీ, మెడికల్ అండ్ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించారు. తర్వాత వారు మరణించిన తర్వాత వారి హయాంలో వారి నిర్ణయం మేరకు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ఒక గొప్ప నిర్ణయం అమలుకు వచ్చింది కాబట్టి వారి తదనంతరం ఆ మెడికల్ యూనివర్సిటీకి అంతటి గొప్ప ఆలోచన చేసిన వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని దాన్ని నామకరణం చేసి ప్రభుత్వంలో దానికి జీవో ఇచ్చి శాసనసభలో దాన్ని చట్టం చేసి పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఆయన డాక్టరేట్ వచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీయే కాదు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని కూడా మళ్ళీ చట్టాన్ని అమెండ్ చేసి పెట్టడం జరిగింది. ఈ ప్రక్రియలో ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రోసే గారి ప్రభుత్వం వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ఎన్ని ప్రభుత్వాల్లో కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్నామే తప్ప పేరు మార్చేటువంటి ప్రయత్నం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు చేయలేదు. దురదృష్టం ఏంటంటే అంతటి మహానుభావుడి యొక్క పేరు ఈ రాష్ట్రంలో తొలగించాలని చెప్పి గడిచిన 5 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ అనే పేరు తొలగించి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు, చట్టాన్ని కూడా మార్చారు. ఇది అవసరమా? ఇది సమంజసమా? రాష్ట్ర ప్రజానీకం ఆమోదించిందా? ఇటువంటి కార్యక్రమాలకైనా మీకు అధికారం ఇచ్చింది? మరి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఇంతటి కుట్ర కుతంత్రాలతో కలిగిన ఆలోచన కలిగినటువంటి మీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం ఇవాళ ప్రజలు తీర్పిచ్చారు. అందుకనే ఇవాళ మేము ఆలోచన చేసి మొట్టమొదట ఏ నామకరణం అయితే చేశామో ఆ యూనివర్సిటీకి తిరిగి అదే నామకరణం ఉండాలని చెప్పి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తిరిగి మేము అదేవిధంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయాన్ని మేము అమలు చేయడానికి ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ఒక సమస్య కూడా వచ్చింది, సమస్య ఉన్నా కూడా లెక్కలేయలేదు. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గెజిట్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీయే ఉంది, కానీ ఇక్కడ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తామంటుంది గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, ఇక్కడ నుంచి ఇతర యూనివర్సిటీలకి పై చదువులకు వెళ్ళేటువంటి మెడిసిన్ పాస్ అయిన విద్యార్థులకి వాళ్ళకేమో మా దగ్గర ఉన్న రికార్డు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, మీరు తెచ్చిన సర్టిఫికేట్ ఏమో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, మాకెక్కడా పొందన కుదరడం లేదు, మీ సర్టిఫికేట్లు మేము లెక్క చేయం, మీకు అసలు ఈ సర్టిఫికేట్లకు విలువ లేదు, తిరిగి పోండి అని చెప్పి మెడికల్ కాలేజెస్లో డిగ్రీ తీసుకున్నటువంటి అనేక వేల మంది విదేశాలకు పోయి తిరిగి వచ్చారు, ఇతర రాష్ట్రాలకు పీజీ కోర్సులకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఇంతటి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ విద్యార్థుల గోడు కూడా పట్టించుకొని పడింది. గత ప్రభుత్వంలో ఇంతటి అకృత్యాలకు పాల్పడింది ఆ ప్రభుత్వం. అందుకని ఇవాళ మెడికల్ కౌన్సిల్ సూచనలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సూచనలు అన్నిటినీ గమనంలోకి తీసుకొని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వంగా మెడికల్ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేయాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి దాన్ని మార్పు చేసి దాన్ని అమల్లోకి తీసుకురావడానికి మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇలా అనేక రకాల చర్యలను, ప్రజాహితమైన చర్యలను, ప్రజలకు మేలు కలగాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో అల్టిమేట్గా దీనికి ఎవరో బాధ్యులు అంటే ప్రభుత్వాలని ఏర్పాటు చేసేదే రాష్ట్ర ప్రజాని. భవిష్యత్తు ఏ కార్యం చేసినా ప్రజల యొక్క మంచి కార్యక్రమం ఉండాలి, ప్రజా భవిష్యత్తుకి వాళ్ళకి మేలు జరిగేదిగా ఉండాలి, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనే ఈ నిర్ణయాలు చేశాం. సరే, కొంచెం ఈ నామకరణాలు చేయడం, శిలా విగ్రహాలు పెట్టడం ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో కూడా జరిగాయి. ప్రాజెక్టులు తెచ్చేది ఒకరు, కట్టేది వేరొకరు, ప్రజలకు అంకితం చేసింది ఒకరు, పూర్తి స్థాయిలో దాన్ని నిర్మాణం చేసిన ప్రభుత్వాలు వేరు, నామకరణాలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు వేరు. వీటన్నిటినీ కూడా పునఃపరిశీలన చేయాలి. చేసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నెల్లూరు జిల్లాలోనే కాదు కడప జిల్లాలో కూడా ఉన్నాయి, ఇలాంటివి అనేకం ఉన్నాయి, తిరుపతి జిల్లాలో కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి పూర్తిగా పరిశీలన చేసి పరీక్షించిన తరువాత ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆలోచన చేసి దాని వివరణ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.